हाय हेलो नमस्ते अस्सलाम वालेकुम सऊदी तेलुगु न्यूज़ यूट्यूब चैनल के स्वागत फ्रेंड्स मुंदुगा मा यॉक चैनल नु सब्सक्राइब चेयंडि वीडियो चूस्तुन्नप्पुडु लाइक चेयडं मर्चिपोवद्दंडि सो लाइक चेयंडि दयचेसि एंदुकंटे मनं लाइक चेस्ते एक्कुव लाइकुलु वच्चिनप्पुडु एमवुतदंटे मन वीडियो अनेदि यूट्यूब वाळ्ळु रिकमेंडेशन लोकि तीसुकेल्तारंडि अंटे 10 मंदिकि इंका एक्कुव रीच अवुतदि काबट्टि दयचेसि प्रतिसारि कूडा वीडियो चूस्ता उन्नप्पुडु लाइक चेयडं मर्चिपोवद्दंडि सो ముందుగా ఇవాల అప్డేట్ విషయానికి వస్తే సౌదీ అరేబియా ఉమ్రా వీసా మళ్ళీ స్టార్ట్ అయిపోయిందండి యాక్చువల్ గా మనకు దాదాపు 40 డేస్ అవుతా ఉంది హజ్ యాత్ర ఉన్న కారణంగా ఉమ్రా వీసాలు ఆపేశారు మళ్ళీ ఇవాల్ట నుంచి ఉమ్రా వీసాలు ఇష్యూ అవుతున్నాయండి సో ఎవరికైనా ఉమ్రా వీసా కావాలంటే దయచేసి నా యొక్క నంబర్ కాంటాక్ట్ చేయండి ఉమ్రా వీసా కోసం ఒరిజినల్ పాస్పోర్ట్ అవసరం లేదండి ఓన్లీ స్కాన్ కాపీ పాస్పోర్ట్ ఫస్ట్ పేజ్ లాస్ట్ పేజ్ పాన్ కార్డ్ తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఇవి ఉంటే చాలు ఒక 2-3 రోజుల్లో వీసా అనేది ఇష్యూ అవుతదండి సో ఉమ్రా వీసా ద్వారా మనం జద్దా మరియు మదీనాకి ట్రావెల్ చేయొచ్చు మిగతావన్నీ కూడా నేను నా నంబర్ కాల్ చేయండి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో ప్రెజెంట్ అయితే ఉమ్రా వీసాలు తీసుకున్న తర్వాత టికెట్ కూడా తక్కువ ఉన్నాయండి మంత్ ఎండింగ్ వరకు హైదరాబాద్ నుంచి జద్దాకి ఇండిగో ఎయిర్లైన్స్ ఉంది ఒక 15,000-16,000 టికెట్స్ ఉన్నాయండి అండ్ రిటర్న్ కూడా అదే రేట్లో మనకు తక్కువ ప్రైస్లో ఉన్నాయండి సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఉమ్రా చేయాలనుకున్న వాళ్ళకి కొంచెం కాస్ట్ తక్కువ పడుతుంది ఓకేనా సో తర్వాత విషయానికి వస్తే ఎగ్జిట్ రీ ఎంట్రీ వీసా యొక్క ఎగ్జిట్ రీ ఎంట్రీని రెన్యువల్ చేస్తే ఫీజు ఎంత ఉంటుంది 100 రియాళ్ళ 200 రియాళ్ళ కొంతమంది 100 రియాళ్ళు అంటూ ఉన్నారు కొంతమంది 200 రియాళ్ళు అంటూ ఉన్నారండి సో ఏది నిజం అని చెప్పి కొంతమంది నాకు కామెంట్ చేశారండి సో చూడండి న్యూ రూల్స్ ప్రకారం మనం సౌదీ అరేబియాలో ఉన్నప్పుడు మనకు మన కఫిల్ ఎగ్జిట్ రీఎంట్రీ ఇచ్చినప్పుడు ఫర్ మంత్ ఒక నెలకి 100 రియాలు అవుతుందండి అదే మనం ఇండియాకి వస్తే అంటే ఎగ్జిట్ రీఎంట్రీ తీసుకుని ఇండియాకి వచ్చిన తర్వాత సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం 3 నెలల పాటు ఎగ్జిట్ రీఎంట్రీ తీసుకున్నాము ఇండియాకి వచ్చేసాం సో ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల సౌదీ అరేబియాకి వెళ్ళలేకపోతున్నాము మళ్ళీ కఫీల్కి ఫోన్ చేసి సో సార్ నేను రావట్లేదు ఒక 2 నెలల పాటు లేదా 1 నెల పాటు నా యొక్క ఎగ్జిట్ రీఎంట్రీని ఎక్స్టెన్షన్ చేయమని అడిగితే అప్పుడు అతను ఎగ్జిట్ రీఎంట్రీని ఎక్స్టెన్షన్ చేస్తే ఫర్ మంత్ 200 రియాలు అవుతుందండి ఇది క్లియర్ కదా సౌదీ అరేబియాలో చేస్తే 100 రియాలు అవుతుంది ఒకవేళ ప్యాసింజర్ ఇండియాకి వచ్చి ఇండియాలో ఉన్నప్పుడు రెన్యువల్ చేస్తే ఫర్ మంత్ 200 రియాలు అవుతుంది ఇది క్లియర్ తర్వాత విషయానికి వస్తే సౌదీ అరేబియాలో ఒక సౌదీ వ్యక్తి అండి సో ఇది ఈ న్యూస్ అనేది సౌదీ అరేబియాలో బాగా వైరల్ అవుతూ ఉంది ఒక 2 డేస్ నుంచి వీడియోస్ అన్నీ కూడా సోషల్ మీడియాలో వస్తున్నాయి ఒక సౌదీ వ్యక్తి ఏం చేశారంటే 4 సంవత్సరాల పాటు కోమాలో ఉండి రీసెంట్గా కోమా నుంచి బయటకు వచ్చాడండి సెప్టెంబర్ 2019లో ఒక కారులో వెళ్తూ ఉన్నప్పుడు అతను అతనితో పాటు అతని ఇద్దరు తమ్ముళ్ళు బ్రదర్స్ సో వీళ్ళు కారులో వెళ్తూ ఉన్నప్పుడు ఎదురుగా ఒక వంటి వచ్చింది వంటను ఢీ కొట్టడం వల్ల ఒక ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో అతని ఇద్దరు సోదరులు చనిపోయారండి కానీ ఈయన మాత్రం 2019లో కోమాలోకి వెళ్తే మళ్ళీ మార్చి 22, 2023లో కోమా నుంచి బయటకు వచ్చారండి సో ఈ కోమా నుంచి బయటకు వచ్చిన తర్వాత అందరూ టీవీ ఛానళ్ళు ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నప్పుడు కరోనా గురించి ఈయన అడిగినప్పుడు కరోనా అంటే ఏంటి నాకు తెలియదు ఎందుకంటే ఆయన కరోనా టైంలో కోమాలో ఉన్నాడు సో 2019లో కోమాలోకి వచ్చి 2023లో ఇప్పుడు కోమా నుంచి బయటికి వచ్చాడు అతను ఇంటర్వ్యూ అనేది చాలామంది ఆసక్తిగా చూస్తూ ఉన్నారు అరబీ వాళ్ళు సో ఇంకా తర్వాత ఒక కామెంట్ వచ్చిందండి ఫ్యామిలీ విజిట్ వీసాకి మ్యారేజ్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలా భార్య పాస్పోర్ట్లో భర్త పేరు ఉంది కానీ భర్త పాస్పోర్ట్లో భార్య పేరు లేదు భర్త ఇండియాలో ఉంటేనే సర్టిఫికేట్ వస్తుంది అంటున్నారు ఎలా చెప్పండి ప్రస్తుతం భర్త సౌదీ అరేబియాలో ఉన్నాడు సో ఇప్పుడు ఫ్యామిలీ విజిట్ వీసా మేడం గారు కామెంట్ చేసినప్పుడు భార్య పాస్పోర్ట్లో భర్త పేరు ఉంది కానీ భర్త పాస్పోర్ట్లో భార్య పేరు లేదు అలాంటప్పుడు మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటుంది ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ భర్త సౌదీ అరేబియాలో ఉన్నా పర్లేదండి సో ఇద్దరు కూడా భార్య భర్తలు ఇద్దరు కూడా ఇండియాలో లేకపోయినా పర్లేదు జస్ట్ మనకు జిరాక్స్ ఉంటే చాలు ఓకే భార్య భర్తల పాస్పోర్ట్ కాపీ జిరాక్సులు తర్వాత మ్యారేజ్ సర్టిఫికేట్ తర్వాత ఎవరైతే సౌదీ అరేబియాలో పనిచేస్తూ ఉన్నారో వారి అకామా కాపీ ఇవి ఉంటే మనం సౌదీ కాన్సులేట్కి పంపించేసి అటెస్టేషన్ చేయించవచ్చండి రీసెంట్గా ఇంకొక కేసు చూశాను ఒక మిత్రుడు ఏం చేశారంటే సేమ్ ఇదే ప్రాసెస్ అండి అతని పాస్పోర్ట్లో వైఫ్ పేరు లేదు కానీ వైఫ్ పాస్పోర్ట్లో హస్బెండ్ పేరు ఉంది విఎఫ్ఎస్ సెంటర్కి వెళ్ళారు ఆ విఎఫ్ఎస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఒక బాండ్ పైన అంటే ఒక లెటర్ పైన సంతకం తీసుకున్నారు ఇన్ కేస్ ఏదైనా రిజెక్ట్ అయితే దానికి మాదే రెస్పాన్సిబిలిటీ విఎఫ్ఎస్ వాళ్ళకి సంబంధం లేదని చెప్పి సంతకం చేశారు సో వెళ్ళిన వాళ్ళు కూడా మళ్ళీ ఇంకా ఎక్కడ వస్తామరా బాబు ఏదో ఒకటి చేసేయండి ఎట్లయితే అట్లా అవుతుందని చెప్పి వాళ్ళు సంతకం చేసి పంపించేశారు మొత్తానికి వాళ్ళ పాస్పోర్ట్ స్టాంపింగ్ అయిపోయిందండి సింగిల్ ప్యాసింజర్ అంటే వాళ్ళ వైఫ్ పాస్పోర్ట్లో
నేమ్ ఉన్నప్పటికీ భారత పాస్పోర్ట్లో పేరు లేదు, అయినప్పటికీ కూడా స్టాంపింగ్ అయిపోయింది. మరొక కేసులో అవ్వలేదండి. ఇట్లా కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఎందుకైనా మంచిది మ్యారేజ్ సర్టిఫికేట్ అటెస్టేషన్ చేసుకుని వెళ్ళండి. ఒకవేళ మీ ఇద్దరు పాస్పోర్ట్లో వైఫ్ అండ్ హస్బెండ్ పాస్పోర్ట్లో స్పౌస్ పేరు ఉంటే పర్లేదు, ఒకరి పాస్పోర్ట్లో ఉంది ఒకరి పాస్పోర్ట్లో లేకపోతే ఎందుకు మనం లేనిపోని టెన్షన్ తీసుకోవాలి. జస్ట్ మనకు 1 వీక్లో అటెస్టేషన్ చేయించవచ్చండి. సో అటెస్టేషన్ చేసుకొని మీరు విఎఫ్ఎస్ సెంటర్కి వెళ్ళే ప్రయత్నం చేయండి. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ సౌదీ అరేబియాకి సంబంధించి అప్డేట్స్ అండి. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.